అన్ని గ్రహాలకి అధిపతి అయినటువంటి పరమశివుణ్ణి ఆరాధిస్తే గ్రహాల యొక్క ఇబ్బందులు ఏమి తొలగిపోతాయి అనే విషయం అందరికీ తెలుసున్నది. అందులో భాగంగా మరకతం అనేది, ఆ గ్రీన్ స్టోన్ అనేది ఎవరన్నా చూస్తేనే చాలు విశేషం. అటువంటి మరకత శివలింగాన్ని దొంతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు అనే దాత సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని లింగభేదం లేకుండా మగవారు ఆడవారు అందరూ కూడా ప్రతిరోజు దీన్ని అభిషేకించుకోవచ్చు. అదేవిధంగా అర్చన కూడా సాయంత్రం సమయంలో అర్చన చేసుకోవచ్చు. దీన్ని వాయు ప్రతిష్ట అంటారు. వాయు ప్రతిష్టలో నాలుగు ద్వారాలు కూడా ఎట్లయితే కాశీలో తెరిచి ఉంటాయో నాలుగు ద్వారాలు కూడా తీసి ఉంటాయి. శివునికి ఐదు ముఖాలు ఉంటాయి. ఐదు వైపుల నుంచి కూడా అర్చన చేయొచ్చు. నాలుగు ముఖాలు చుట్టూ ఉంటే ఒక ఐదో ముఖం ఊర్ధ్వ ముఖం పైన ఉంటుంది. అట్లా శివుడికి ఏ పక్క నుంచి చేసినా కూడా అర్చన అదే ఫలితాన్ని ఇస్తుంది. ఆ పద్ధతిలో ఆ యొక్క ఆగమ శాస్త్ర ప్రకారం ఇది వాయు ప్రతిష్ట చేసి అందరికీ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. 24వ తేదీ నుంచి కూడా ఈ అభిషేక కార్యక్రమాలు కానీ అర్చన కార్యక్రమాలు కానీ భక్తులే స్వయంగా వచ్చి వారి వారి మనసులో ఉండే కోరికలను తలుచుకొని వారి శక్తి కొలిది స్వామివారిని అభిషేకించి అర్చన చేసి ఆ ఆనందాన్ని పొంది జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. కావున 24వ తేదీ జరిగే ప్రతిష్టా కార్యక్రమానికి వేల కొలిది భక్తులు విచ్చేసి స్వామివారికి ప్రతిష్టను చూసి ఆ రోజు జరిగే అన్నప్రసాద విత్తనం కూడా స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఓం శ్రీరామ్. నాకు కల్పించిన నా హితుడు, నాకు గైడు గౌతమ్ రెడ్డి గారికి, అట్లాగే ఈ పాలక మండలికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఈ దైవ సేవలో ఈ శివలింగాన్ని అలాగే ఈ ప్రతిష్టని నా చేతుల మీదుగా కూడా జరగటం నా పూర్వజనం సుకృతంగా కూడా భావిస్తున్నాను.